రాయలసీమకి ఉక్కు కర్మాగారం కావాలి అని ఎంత ఎన్నో రోజుల నుంచి అడుగుతా ఉంటే ఇక్కడి నుంచి వచ్చిన ముఖ్యమంత్రి ఆయన వెళ్ళేవాడికి ఏంది భారతీయ సిమెంట్స్ గురించి కూడా నేను అడగట్ల వాళ్ళ చేతుల్లో ఉందని పెట్టుకున్నారు డబ్బులు సంపాదించుకున్నారు అది మనకు అనవసరం ఎలా సంపాదించుకుని రెండు కూడా నేను అడగట్ల 151 సీట్లు ఉన్న ఎమ్మెల్యే సీట్లలో ముఖ్యమంత్రి ఆయన మాట్లాడితే ఎందుకు ముఖ్యమంత్రి అన్నో జగన్ రెడ్డి గారు అనుకుంటా ఉంటారు జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిలా ప్రవర్తిస్తే మిమ్మల్ని గౌరవనీయులైన ముఖ్యమంత్రి అని అంటున్నారు నేను మాట్లాడదాను ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిలాగా మాట్లాడితే గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు మీరు ఇలా చేశారని మాట్లాడతారు కానీ మీరు కేవలం కొద్ది మందికి మీ పార్టీ తరఫున వ్యవహరిస్తే జగన్ రెడ్డి అంటారు దాంట్లో నేను మాటలు కూడా వెనక్కి తీసుకో మీరు బాధపడ్డా వైసీపీ నాయకులు బాధపడ్డా వైసీపీ కార్యకర్తలు బాధపడ్డా మీకు ఒకటే చెప్తా ఉన్నా నాకు మీ మీద ద్వేషం లేదు వైసీపీ నాయకుల మీద నాకు ద్వేషం లేదు వైసీపీ నాయకులు మీద నా శత్రువులు కాదు వైసీపీ కార్యకర్తలు నా అభిమానులు ఉన్నారు ద్వేషం ఎందుకు ఉండదు వాళ్ళ మీద నేను వారిని అడిగేది ఒకటే మీరు వెన్నంటి ఉన్న జగన్ రెడ్డి గారి పద్ధతులు మార్చుకోమని చెప్పండి ఒక ముఖ్యమంత్రి లాగా హుందాగా మాట్లాడమని చెప్పండి పెట్టుబడులు తీసుకురమ్మని చెప్పండి ఆల్రెడీ తమ్మళ్ళపల్లిలో యురేనియం తవ్వుతూ ఉంటే అక్కడున్న 4-6 ఊళ్ళల్లో మొత్తం జబ్బులు వచ్చేసినాయి కోరుకో ఆయన వెళ్ళి ఏం కోరుకున్నారంటే ఉక్కు కర్మాగారం కావాలని కోరుకోవాలి ప్రధానమంత్రి గారు పిఎం ఆఫీస్కి వెళ్ళి ప్రాణాలని అంటే ఎప్పుడు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని భయపడే అటామిక్ అణుశుద్ధి కేంద్రం అణుశుద్ధి కర్మాగారాన్ని కోరుకున్నారు ఆయన మరి దాంట్లో వాళ్ళకైనా కాంట్రాక్ట్లు వస్తాయా వాళ్ళ బంధువులకైనా కాంట్రాక్ట్లు వస్తాయో తెలియదు కానీ మీ కాంట్రాక్టుల కోసం మీ బాగోగుల కోసం ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఉండరు వాళ్ళకి బెంగళూరులో ఇల్లు ఉంటాయి హైదరాబాద్లో ఇల్లు ఉంటాయి విజయవాడలో ఇల్లు ఉంటాయి ఏదైనా జరిగిందన్న పోతే మనోళ్ళు పోతాం ఇక్కడ ఎవరైనా అనుశుద్ధి కర్మాగారం కోరుకుంటారా తమ్మళ్ళపల్లిలో చూడండి ఒక్కొక్కరు జబ్బులు నేను రేపొద్దున ఫ్యూచర్లో మాట్లాడతాను వెళ్తాను కడప తమ్మళ్ళపల్లికి కూడా వెళ్తాను నేను పులివెందుల దగ్గరున్న తమ్మళ్ళపల్లికి వెళ్తాను తుమ్మళ్ళపల్లి ఎందుకు నేను నాకు బాధ కలిగించేది ఏంటంటే ఎంతకాలం ఈ వీళ్ళ కూరల్లో ఉంటాం నేను పోరాట యాత్రకు వస్తే 3.5 లక్షల మంది అనంతపురం రోడ్ల మీద వస్తే ఎందుకు మీరు ఓట్లు వేయలేకపోయారని నాకు చెప్తా ఉన్నారు అన్న మేము ఓట్లు వేయలేకపోయింది దేనికంటే మమ్మల్ని ఊళ్ళలో భయపెట్టేస్తున్నారు అన్న నేను ఓట్లు వేయలేకపోతున్నాను మనం ఎలా ఉండాలి అంటే నీళ్ళు ఉంటాయి చూసారా నీరు ఒక పదునైన రాయిని కూడా అది నరికేసినట్టు తెలియదు స్ఫుతం చేసినట్టు తెలియదు అది నునుపుదనం చేసినట్టు తెలియదు అంటే మీరు నీళ్ళ లాంటి అవతారం తీసుకోవాలి అంటే మీ కోపం మీ ఒత్తిడి బయటికి వచ్చిపించుకోకర్ల అరుపులు కేకలు అవసరం లేదు వీళ్ళపైన పోరాటం చేయాలంటే కానీ మీ భావనా శక్తి ఇక్కడ ఉన్న యువతకే చెప్తున్నాను రాయలసీమ యువతకే మరీ ప్రత్యేకం చెప్తున్నాను ఆలోచన చాలా గొప్పది మీరు ఆలోచనతో బలంగా ఉండండి మాకు అన్యాయం జరుగుతుంది ఈ అన్యాయాన్ని మేము ఎదుర్కొంటాం మాకు దోపిడీ జరుగుతుంది మాకు అభివృద్ధి జరగట్లేదు మేము ఇక్కడ కనీసం ఒక రైతు 20 సంవత్సరం పొడుగుతా కష్టపడితే మాకు 20 రూపాయలు మాకు వచ్చేది కడుపు మంట మధ్యలో ఎవడు 100 రూపాయలు తీసుకునేది ఆ వ్యక్తుల సమూహం ఎవరు ఇక్కడనే కాదు ప్రతి చోట జనసేన కోరుకుంటుంది ఎవడైతే పండించే రైతు ఉంటాడో ఆ రైతు ఆనందంగా ఉండాలి ఆ రైతు కడుపు కోత తీరాలి నేను మీకోసం పోరాటం చేస్తాను ఈరోజు మీకు చెప్తున్నాను కదా ఈ యాత్ర అయిపోయినాక నేను చేయగలిగేది ప్రధానమంత్రి గారి ఆఫీస్కి నేను లేఖ రాస్తాను ఆయన దృష్టికి తీసుకెళ్తాను
ఎందుకంటే 2014లో మేము నిజామాబాద్లో తెలంగాణలో నిజామాబాద్లో మోదీ గారితో మొదటి మేము పర్యటనకి పోయినప్పుడు అక్కడ కూడా నిజామాబాద్లో కూడా పసుపు పంట చాలా ఎక్కువ ఉంటుంది. అక్కడ కూడా పసుపు బోర్డు కావాలని అడిగితే ఆ రోజు నేను చాలా బలమైన మాట ఇచ్చాను. కానీ వేరే ఎంపీలు రావడం వల్ల అక్కడ వాళ్ళు చేయలేకపోయారు. కానీ ఈ రోజున వీళ్ళకి 22 మంది ఎంపీలు ఉన్నారు. జగన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం, మీకు మోదీ గారి దగ్గరికి వెళ్ళి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అడిగే ధైర్యం ఎలా కోల్పోయారు నాకు తెలుసు. ఇక్కడ ధైర్యం లేదండి. ఇక్కడ కూర్చోబెట్టి ఒక సామాన్యుల చీరు చెట్లు నరికేసే ధైర్యం ఉంది. కానీ మీకు ప్రజా హక్కుల కోసం మీరు సమస్యలు తీసుకెళ్లే ధైర్యం అయితే వీళ్ళకి లేదు. 22 మంది ఎంపీలు పెట్టుకొని ఏం చేస్తారండి మీరు? కనీసం మీరు పసుపు పంట రైతులకు న్యాయం చేయలేరు. మరి శీతల గిడ్డంగులు కట్టించినారా మీరు? కోల్డ్ స్టోరేజ్లు కట్టించినారా మీరు? మరి మీరు భారతీయ సిమెంట్లు పెట్టుకుంటారే, దానికి ఉన్న మనసు ఇంతమంది పేదలకి అంటే మీ అందరూ డబ్బులు వచ్చేస్తాయి కదా శీతల గిడ్డంగులు కడితే, మన రైతులంతా డబ్బులు వచ్చేస్తాయి వాళ్ళ మాట వినరు. మనం ఎప్పుడు అడుగు తినేవాళ్ళ ఉండాలి. అయ్యా దేహి అంటే వాళ్ళు ఏదో కొంచెం చూసి తలసి 2 రూపాయలు వేస్తారు, మనం దాంతో సంతృప్తి పడాలి. సగటు మనిషి యువత ఆడపడుచులు కానీ రైతులు కానీ వీళ్ళకి న్యాయం జరిగే వరకు జనసేన మీకు పోరాటం చేస్తాం. నేను కోరుకున్నది కూడా మీ అందరికీ సంబంధించి మీరు ధైర్యంతో కనుక లేకపోతే మనం ముందుకెళ్ళలేము. మిమ్మల్ని అలాగే రెచ్చగొట్టట్లేదు, గుండెల్లో ధైర్యాన్ని నింపుకోమంటారు. మీరు ఎదురు కూడా తిరగక్కండి. మీ ఊళ్ళల్లో వైసీపీ నాయకులు వచ్చి మిమ్మల్ని ఏదంటే భరించండి, ఏమనదు, మిమ్మల్ని చూడండి. ఎందుకంటే ఇంతమంది కలిపి చూసే చూపుకి వాళ్ళ లోపల నరాలు తెగిపోతాయి. ఇంతకు మించిన గొప్ప రాజులు వచ్చారు, ఫ్రెంచ్ రాజులు వచ్చారు, చార్ చక్రవర్తులు వచ్చారు. ఎందుకు కోల్పోయారంటే ప్రజల్లో అంత శక్తి ఉండదు. మీకు ధైర్యమే ఉండాలి, కానీ మీ సంఖ్యలు మీరేసుకున్నారు, వాళ్ళు వేయాల. మీ మన పిరికి తన మన సంఖ్యలు వేసింది. భయపెట్టచ్చు వాళ్ళు, 100 మాట్లాడచ్చు, కానీ ఎంతకాలం? వాళ్ళకి ఒకరోజు ముసలి వయసు రాదా? వాళ్ళకి ఒకరోజు గుండెల్లో బలం పోదా? గుండెల్లో బలం పోదా? ఆ రోజు మనది అవ్వదా? ఆ రోజు ఇప్పుడున్న యువతరం రేపొద్దు నాయకత్వం వహించి రాయలసీమని బంగారసీమగా చేయాలి.